Hi friends, welcome to Telugu Online Info. This video lo NVSP portal dwara manamu mana voter card ki Aadhar number ela link cheyalanedi ee video lo chuddam. So mana NVSP portal lo e vidhanga account create cheskovalanedi already nenu video chesanu. Daniki sambandhinchina video nenu kinda description lo isthanu, paina cart lo untundi. Meeru first e vidhanga account create cheskovali chudandi. Tarvata account create chesin tarvata login ayi e vidhanga Aadhar card ki voter card ki madhya link ela cheyalanedi ee video lo chuddam. Andukosam manam endante google browser lo manaku NVSP portal sambandhinchina site ni search cheyalanamata. Dankosam NVSP ani cheppesi type chesi search chesthe manaku ee vidhanga site aithe raavadam jarugutundi. National Voters Service Portal manaku voter card ki sambandhinchina anni service anedi indulone ఇందులో నుంచి చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా, లాగిన్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు యూజర్ నేమ్గా మీ మెయిల్ ఐడి కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ ఇవ్వండి. పాస్వర్డ్ మీరు ఏదైతే సెట్ చేసుకుంటారో అది పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం లాగిన్లో ఉన్నామా, లాగిన్ కాకముందు కూడా ఈ విధంగానే కనిపిస్తుంది. లాగిన్ అయినా కూడా ఈ విధంగానే కనిపిస్తుంది. మరి లాగిన్లో ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ డాష్ బోర్డు ఇక్కడ మై ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉందిగా, ఈ విధంగా లాగౌట్ అనే ఆప్షన్ వస్తే మీరు లాగిన్లో ఉన్నట్టు లెక్క, అంటే అకౌంట్ మనం లాగిన్ అయి ఉన్నాము. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే మనకు కావాల్సింది ఏంది, ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ కదా. ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆధార్ నెంబర్ బై ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రానిక్, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కొత్త పేజ్ అయితే రావడం జరుగుతుంది, ఓటర్ రిజిస్ట్రేషన్ అని. ఈ విధంగా మనకు ఫామ్ 6B అనే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా మనకు ప్రెస్ చేసినట్లయితే మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ 6B అనే పేజ్, సో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మన స్టేట్ ఆల్రెడీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ సెలెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం త్రూ ఎపిక్ నెంబర్ ద్వారా, అంటే మన ఓటర్ కార్డ్ నెంబర్ ద్వారా లాగిన్ అయి ఉంటాం కాబట్టి మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అవసరం అనుకుంటే మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మళ్ళీ ఒకసారి ఇవ్వండి. ఈ విధంగా మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా సెలెక్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్, ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ లేదంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నెంబర్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే ఈ ఆప్షన్ టిక్ చేసుకోండి. లేదు మనం ఆధార్ కార్డు లేకపోతే మనకు వేరే ఆప్షన్ ఉండే, ఇండియన్ పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా జాబ్ కార్డు కానీ, మనకు ఉందరాలు పని జాబ్ కార్డు కానీ, లేదా ఇతర మనకు బ్యాంక్ పాస్బుక్ కానీ ఇలాంటి అనేది ఇందులో ఏదైనా ఒకటి మనము సబ్మిట్ చేయొచ్చు. లేదు మనకు ఆధార్ కార్డు ఉంటే ఐ హావ్ ఆధార్ కార్డ్ నెంబర్ అని టైప్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీ ఏరియా అడ్రస్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఉందిగా, క్యాప్చాని ఎంటర్ చేసి ప్రివ్యూ అనే బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఫామ్ అయితే రావడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ నేము, అలాగే ఎపిక్ నెంబరు, మొబైల్ నెంబర్ వస్తుంది, మెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబర్, లాస్ట్ డిజిట్స్ అయితే చూపించడం జరుగుతుంది. డేటు, ప్లేస్ మొత్తం చూపించడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఓకే ఉన్నాయనుకుంటే ఇక్కడ సబ్మిట్ అనే ఉంది కదా, సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేస్తే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ ఫ్రమ్ NVSP యువర్ ఫామ్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది మనం సేవ్ చేసుకొని మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో మీరు ఈ విధంగా వచ్చినప్పుడు ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి. అలాగే మీరు ఇప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, దానికి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి. ఈ విధంగా ట్రాక్ స్టేటస్ అనే దాని మీద చెక్ ప్రెస్ చేస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది. ఇక్కడ మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని మీ రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ టైప్ చేయండి. జరుగుతుంది, ఇక్కడ సబ్మిటెడ్ అని ఉంది కదా, ఇక్కడ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అని ఉంది. ఇన్ కేస్ యాక్సెప్ట్ అయిందనుకోండి మనకి ఇక్కడ కూడా మనకు గ్రీన్ మార్క్ పడుతుంది, రిజెక్ట్ అయితే రెడ్ మార్క్ పడుతుంది అనమాట. సో మనకి ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మనం అప్లై చేసిన ఒక 1 or 2 డేస్ లేదా 3-4 డేస్లో మనకు ఈ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఏదైందనేది రిపోర్ట్ తెలుస్తుంది.
ఓకేనా. ఈ విధంగా మన ఆన్లైన్ ద్వారా మన ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.